శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. కన్యారాశి వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి 2018 జనవరిలో ఏదైతే వస్తుందో మకరంలోకి రవి ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఎప్పుడైతే ప్రవేశిస్తే ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మకరం అంటే పంచమ భావంలో ప్రవేశిస్తాడు మకర రాశి వారికి. చూసుకుంటే మనకు లాభంలో రాహు ఉన్నాడు, ధనస్థానంలో గురు ఉన్నాడు, తృతీయంలో కుజుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, చతుర్థంలో శని ఉన్నాడు, పంచమంలో రవి ఉన్నాడు. సంతానం కావాల్సిన ప్రాస్పెక్టివ్ అంతా ఇస్తాడు వాడు. మకర సంక్రాంతి నుండి ఫలితాలు బాగుంటాయి. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, పిల్లలు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసే సంతకాలు పెట్టి ఏమైనా అప్లికేషన్గా నింపితే, ఉద్యోగ ప్రయత్నాలు కానీ పిల్లల ద్వారా చేయించిన లేకపోతే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నంలో ఒక అడుగు ముందు వేయడం ప్రయత్నించగలిగితే కన్యారాశి వారు వాళ్ళ పిల్లల కోసం అని వాళ్ళకి ఆ పనులు సవ్యంగా అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేతువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అన్ని పనులు ఈ నెలలో శ్రీకారం చుట్టగలిగితే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే లాంగ్ టర్మ్ పెండింగ్ ఉన్న యాక్టివిటీస్ ఏమంటే వాటిని కొంచెం మూమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం అన్నమాట. ఇది ఇలా ఉంటుండగానే ఈ కన్యారాశి వారు 99% ఏదో ఒక వ్యాపారం ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార రాశి కాబట్టి, లగ్నం కాబట్టి. సో అటువంటి పరిస్థితుల్లో చేసే వ్యాపార వ్యవహారానికి అడిషనల్గా సపోర్టింగ్గా ఇంకేమైనా ఎడిషనల్గా ఇన్స్టాల్ ఓపెన్ చేయాలనుకున్నా లేకపోతే ఎడిషనల్గా దీనికి సపోర్టింగ్గా ఇంక వేరే ఏదైనా యాక్టివిటీస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పేపర్స్ మీ సంతకాలు పెట్టాల్సి వస్తే మంచి రోజులు ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఇది కాకుండా సహజంగా దానికి సంబంధించిన డీల్స్ కానీ చేయాలనుకుంది ఒక మాట అనుకోవడానికి ఈ మకర రాశిలో రవి ప్రవేశించిన కానీ 4 రోజులు కావాలన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే వాటి వల్ల కుంభంలోకి వెళ్ళే లోపలే కొంత ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనమాట. ఏమని అనుకుంటే ఒక మాట దాని ఫలితం బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మకరంలో రవి ఉన్నాడో ఈ కన్య వాళ్ళకి వచ్చే బాధ ఎవరంటే రాహుతో ఇబ్బంది లేదు, గురువుతో ఇబ్బంది లేదు. మూడో ఇంట్లో ఉన్న అంటే మకరం నుండి కన్య నుండి మూడో ఇంట్లో అయినటువంటి విషయంలో ఉన్న కుదుడుతో కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు. ఒక శనితోనే ఇబ్బంది ఉంటుందన్నమాట. శనితో ఇబ్బంది ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన వరకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నం చేస్తూ రవికి సంబంధించిన కొంతవరకు ఆది చతుర్థి పూర్చడం ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మకర సంక్రాంతి నుండి ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా రాజమండ్రిలో పనిచేయడం పొందగలుగుతారు. శుభం యాదు.